హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం భారతదేశంలో మొట్టమొదటి మహిళా పైలట్ అయిన సరళా తుక్రాల్ గురించి తెలుసుకుందాం. సరళా తుక్రాల్ ఒక సూపర్ మహిళ. సూపర్ మహిళ అని ఎందుకంటున్నానో ఈ వీడియో మీరు పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. సరళా తుక్రాల్ విమానం నడిపిన మొదటి భారతీయ మహిళ. సరళా తుక్రాల్ 15 మార్చి 1914లో ఢిల్లీలో జన్మించారు. తరువాత ప్రస్తుత పాకిస్తాన్లోని లాహోర్కు వెళ్లారు. ఆమె భర్త పిడి శర్మను ఆమె 16 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నారు. ఆమె భర్త యొక్క కుటుంబంలో 9 మంది పైలట్లు ఉన్నారు. సరళను ఆమె భర్త ఎంతగానో ప్రోత్సహించేవారు. ఎయిర్ మెయిల్ పైలట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి భారతీయుడు సరళా భర్త శర్మనే కావటం విశేషం. 21 సంవత్సరాల వయసులో విమానయానం పురుషుల గురించి మాత్రమే ఉన్న సమయంలో సరళ సాంప్రదాయ చీరను ధరించి ఆమె తన మొదటి సోలో ఫ్లైట్ కోసం ఒక చిన్న డబుల్ వింగ్డ్ విమానం జిప్సీ మాచ్ సోలో కాక్పిట్లోకి అడుగుపెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్ను ఆకాశంలోకి తీసుకుని వెళ్ళి తుక్రాల్ చరిత్ర సృష్టించారు. సమాజంలో సమాన హోదా కోసం మహిళలు పోరాడుతున్న సమయంలో సరళ అప్పటికే తన కలను ఆకాశంలో నెరవేర్చుకున్నారు. ఈ విధంగా సరళ ఆకాశంలోకి వెళ్ళి చరిత్ర సృష్టించారు. సరళా తుక్రాల్ లాహోర్ ఫ్లయింగ్ క్లబ్ విద్యార్థిగా తన ఏ లైసెన్స్ పొందడానికి 1000 గంటల విమాన సమయాన్ని పూర్తి చేశారు. ఇది భారతీయ మహిళలకు మొదటిది. సరళ తన మొదటి విమానం తీసుకున్నప్పుడు ఆమె కేవలం వివాహం చేసుకోవడమే కాదు, ఆమెకి ఒక 4 ఏళ్ల కూతురు కూడా ఉందంట. ఆమె వాణిజ్య పైలట్ కావడానికి సన్నాహాలు ప్రారంభించారు. వాణిజ్య పైలట్గా ఎగరడానికి ఆమెకు అధికారం ఇచ్చే గ్రూప్ బి లైసెన్స్ ఆమె తీసుకోవలసి ఉంటుంది. ఈ లైసెన్స్ పొందడానికి పనిచేస్తున్నప్పుడు 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది మరియు పౌర శిక్షణ నిలిపివేయబడింది. ఇది ఆమె కెరీర్లో స్పీడ్ బ్రేకర్ అని చెప్పాలి. 1938లో జోధ్పూర్లో ఆమె శిక్షణ సమయంలో ఆమె భర్త ప్రమాదంలో మరణించారు. ఆమె 24 ఏళ్ల వయసులో వితంతువు అయ్యారు. అప్పుడే ఆమె వాణిజ్య పైలట్ కావాలని తన ప్రణాళికలను కలలను వదులుకున్నారు. ఆమె మాయో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరడానికి లాహోర్ తిరిగి వచ్చారు మరియు ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమా కూడా పొందారు. కానీ విభజన తర్వాత ఆమె తన 2 కుమార్తెలతో ఢిల్లీకి వెళ్ళారు. ఆమె జీవితంలో 2వ ఇన్నింగ్స్లో ఆమె ఒక పారిశ్రామికవేత్తగా మారారు. సరళా తుక్రాల్ తరువాత సంవత్సరాల్లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కోసం ఆభరణాల తయారీ, చీర డిజైనింగ్ మరియు పెయింటింగ్ను విజయవంతంగా చేపట్టారు. ఆమె ఖాతాదారులలో ఒకరు విజయలక్ష్మి పండిట్. సరళా తుక్రాల్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారట, నేను కాస్ట్యూమ్ అండ్ జ్యువెలరీ డిజైనింగ్లో నిమగ్నమై ఉన్నాను. నేను తయారు చేసిన జ్యువెలరీ 15 సంవత్సరాల పాటు కాటేజ్ ఎంపోరియంకు సప్లై చేశాను. ఆ తరువాత నేను బ్లాక్ ప్రింటింగ్ను స్టార్ట్ చేశాను. నేను డిజైన్ చేసిన చీరలు బాగా సేల్ అయ్యాయి. శారీ డిజైన్స్ చేసి అవి కూడా 15 సంవత్సరాల పాటు సప్లై కొనసాగించాను. ఆ తరువాత నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కోసం డిజైన్ చేయడం మొదలుపెట్టాను. నేను పెయింటింగ్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను అని ఆవిడ చెప్పారట. సరళ ఒక కొత్త మరియు నమ్మకమైన భారతీయ మహిళ యొక్క ముఖాన్ని సూచిస్తుంది. ఆమె ధైర్యం మరియు సంకల్పం తరతరాలుగా 100లాది మందిని ప్రేరేపించింది. మార్చి 2008లో ఆమె మరణం తర్వాత ఆమె కథ సమాధి చేయబడింది. జీవితంలో ఆమె సాధారణ నినాదం ఒకటి ఉంది. అదేమిటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మనం సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ఒక్క నినాదం నా జీవితంలో సంక్షోభాన్ని అధిగమించడానికి చేసింది అని సరళ చెప్పారట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, సూపర్ మహిళ అని ఇందుకే అన్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మా వీడియోస్ని రెగ్యులర్గా చూడడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.